హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో సమ్మర్ కదండి, మామిడికాయలతో పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడేలా మామిడికాయ నువ్వుల ఆవకాయని పెడుతుందండి. ఇవాళ మా అమ్మ ఈ పికిల్ని పెట్టబోతుంది. అందుకోసం ముందుగా అయితే మా అమ్మ మామిడికాయల్ని, రెండు పెద్ద సైజు మామిడికాయలని తీసుకొని చక్కగా కడిగి తుడిచి ఇలా పీసెస్లా కట్ చేసి పెట్టుకుంది. కొన్ని పీసెస్కి ఇలా మీరు చూసినట్లయితే టెంక కూడా ఉందండి. ఇలా వస్తే అది తీసేయకుండా అలా వేసుకోండి పచ్చళ్ళలో, అది చాలా టేస్ట్గా ఉంటుంది. మా అమ్మ పెడుతుంటే మా అమ్మాయి నేను పెడతానని వచ్చేసిందండి. ముందుగా అయితే స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని 1.5 కప్పు ఆయిల్ వేసుకోవాలి. ఇక్కడ యూస్ చేసే మెజర్మెంట్స్ అన్నీ కూడా ఒకే కప్పుతో యూస్ చేసుకోవాలండి. నూనె వేడైన తర్వాత ఆవాలు జీలకర్రని వేసుకోవాలి. 1.5 టీ స్పూన్ ఆవాలు, 1.5 టీ స్పూన్ జీలకర్ర వేసేసి ఇక అవి చిటపట్లాడాక స్టవ్ ఆఫ్ చేసేసేయాలి. నూనె చల్లారేలోగా మామిడికాయ ముక్కలన్నింటినీ కొలిచి ఒక స్తంభాలంలోకి వేసుకోవాలి. ఇక్కడ టోటల్గా 5 కప్పుల మామిడికాయ ముక్కలు వచ్చాయండి. అన్నీ కూడా ఒకటే కప్పు మెజర్మెంట్ అనమాట. మామిడికాయ ముక్కలు కానివ్వండి, నూనె కానివ్వండి, మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేస్తూ ఉన్నాం కదా, అవన్నీ కూడా ఒకే కప్పు మెజర్మెంట్స్ పెట్టేసుకోండి. ఈ 5 కప్పుల మామిడికాయ ముక్కలకి ఇప్పుడు ఆవపిండిని వేసుకోవాలి. ఈ ఆవపిండిని వేసుకుంటున్నాం కదా, 1 కప్పు ఆవపిండి వేసుకుంటుంది ఇక్కడ. ఈ ఆవాలనేమి వేయించలేదండి, జస్ట్ పొడి చేసేసి పెట్టుకున్నటువంటి ఆవపిండే. 1 కప్పు ఆవపిండి వేసిన తర్వాత 1 కప్పు మెత్తటి ఉప్పు వేసుకుంటుంది. ఇక్కడ తను యూస్ చేస్తున్నది పింక్ సాల్ట్ అనమాట, మీరు వైట్ సాల్ట్ని కూడా యూస్ చేయొచ్చు. ఇవి రెండు వేసిన తర్వాత వేయించి పొడి చేసుకున్నటువంటి తెల్ల నువ్వుల్ని 3 కప్పులు వేసుకోవాలి. నువ్వుల్ని మాత్రం వేయించుకోవాల్సి ఉంటుందండి. ఈ 3 కప్పుల నువ్వుల పొడి ఇలాగే డైరెక్ట్గా వేసేయచ్చు, లేదా నువ్వులు మిక్సీలో పొడి చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ని వేసి పేస్ట్లాగా చేసి ఆ పేస్ట్ని కూడా ఈ మామిడికాయ ముక్కలకి కలపవచ్చు అనమాట. అలా కూడా పెట్టుకోవచ్చు, ఇలా పెట్టుకున్నా బాగుంటుంది. ఇందాక నేను చెప్పినట్టుగా వాటర్ వేసి పేస్ట్లాగా చేసి ఈ ముక్కలకి వేసినా కూడా బాగుంటుంది. అలా చేసుకుంటే ఏమవుతుందంటే ఎక్కువ రోజులు నిల్వ ఉండదండి, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మాత్రం ఉంటుంది. ఇలా వాటర్ ఏవి కలపకుండా వేస్తే మాత్రం కాస్త ఎక్కువ రోజులు అనేది మనకు పచ్చడి నిల్వ ఉంటుంది. ఇప్పుడు 2 టీ స్పూన్ల పసుపును వేసుకోవాలి. మామూలుగా పోపుల పెట్టెలో మనకు స్పూన్ వస్తుంటుంది కదా, అదే స్పూన్తో వేసేస్తున్నామన్నమాట. అలాగే 1/2 కప్పు దాకా వెల్లుల్లిరకాయ రెబ్బల్ని వేసుకోవాలి. కాస్త ఎక్కువగా వేసుకున్నా పర్లేదండి, వెల్లుల్లి ఎంత వేసినా కూడా టేస్ట్గానే ఉంటుంది. యాక్చువల్గా ఈ మామిడికాయ నువ్వుల ఆవకాయని మా అమ్మ పెట్టాలని అన్నీ రెడీ చేసిన తర్వాత మా అమ్మాయి నేను కలుపుతానని వచ్చి తను కలుపుతూ ఉందండి. అందుకోసమే కాస్త నిదానంగా కలుపుతూ ఉంది, తనకు అలవాటు లేదు కాబట్టి కాస్త నిదానంగా కలుపుతుంది. ఈలోగా చల్లారినటువంటి నూనెని తీసుకొచ్చి మా అమ్మ పక్కన పెట్టేసింది. అదంతా కలిపిన తర్వాత ఈ చల్లారిపోయినటువంటి ఈ పోపు వేసాం కదా నూనెని, ఆ నూనెని అందులో వేసి చక్కగా కలిపేసేయాలి. తను కలుపుతుంది కాబట్టి కాస్త మధ్యలో హోల్లాగా చేసుకొని అందులో నూనె వేసి చక్కగా కలిపేస్తుందండి. మామూలుగా అయితే చల్లారిపోయింది కాబట్టి మనం ఎలాగైనా వేసి కలిపేసేసుకోవచ్చు. ఇది చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు హ్యాపీగా తినొచ్చండి, ఎందుకంటే ఇందులో కారం ఏమీ ఉండదు కాబట్టి చిన్నపిల్లలు కూడా కారం అవుతుందనే బాధ లేకుండా హ్యాపీగా తింటారు. తెలంగాణ సైడ్ ఎక్కువగా పెట్టుకుంటూ ఉంటారండి ఈ మామిడికాయ నువ్వుల ఆవకాయ, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఆ తర్వాత చక్కగా తడి లేకుండా ఉన్నటువంటి ఒక జార్లోకి ఈ ఆవకాయని షిఫ్ట్ చేసేసేయాలి. ఆ తర్వాత స్తంభలంలో మిగిలినటువంటి ఉంటుంది కదండి ఆవకాయ అంతా కూడా, వాటికి కొద్దిగా రైస్ వేసేసి కలుపుకుంటున్నాం అన్నమాట. అది మాత్రం మా అమ్మ కలుపుతూ ఉందండి. నాకు తెలిసి చాలామందికి ఆవకాయ పెట్టిన తర్వాత అదంతా జాడీలోకి వేసుకున్న తర్వాత ఇలా అన్నంని వేసి కలుపుకొని తినే అలవాటు చాలామందికి ఉంటుంది. మీలో ఎంతమందికి ఈ అలవాటు ఉందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయచ్చు. అమ్మ అయితే ముద్ద కట్టి పాపకు పెట్టింది, టేస్ట్ ఎలా ఉందో మా అమ్మాయి రియాక్షనే మీరు ఇక్కడ చూడొచ్చు. సూపర్ ఉంది, ఇది కూడా తిని చెప్తా. నిజంగా చాలా టేస్టీగా ఉందండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే మీరు ఒకసారి ఈ మామిడికాయ నువ్వుల ఆవకాయని ట్రై చేయండి, ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. అలాగే ఇలాంటి మరిన్ని మంచి రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. మరి ఇంతసేపు వీడియోని చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.